हेलो आल वेलकम टू LTX क्लासेस इप्पुडु मन LTX क्लासेस वाळ्ळु ग्रूप 2 प्रिपरेशन APPSC एवरैते चेस्तुन्नारो मीकंदरिकी कूडा उपयोगपडे विधंगा तेलुगु मीडियम लोनी इकपै क्लासेस अनेवी ऑनलाइन क्लासेस कूडा स्टार्ट चेयबोतुन्नारु अन्नमाट अति त्वरलो दीन्नि स्टार्ट चेयबोतुन्नारु दीनिकी रिलेटेड मीरु एला जॉइन अव्वाली एंटी क्लासेस एप्पुडु स्टार्ट अवुतायि एंटी అని తెలుసుకోవాలనుకుంటే 7893899553 ఈ నంబర్ కి కాల్ చేసి మీ డౌట్స్ అనే క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి అండ్ మీకు ఒకవేళ ఎలా క్లాసెస్ అవుతాయి ఏంటి అని ఒకవేళ మీరు తెలుసుకోవాలనుకుంటే www.ltxclasses.com ఇది మా LTX క్లాసెస్ తాలూకా వెబ్‌సైట్ అన్నమాట సో దీంట్లో లాగిన్ అయ్యి మీరు డెమో వీడియోస్ అనేవి కూడా చూడొచ్చు సో దీని ప్రకారంగా ఇక్కడ క్లాసెస్ ఎలా అవుతాయి ఏంటి ఏమేం మీకు ప్రొవైడ్ చేస్తారు అండ్ రీసెంట్ గా APPSC గ్రూప్ 2 ఏమొంచి ప్యాటర్న్ అనేది చేంజ్ చేస్తూ ఒక ప్రెస్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది దానికి తగ్గట్టుగా మన క్లాసెస్ అనేవి ఉండబోతాయన్నమాట అలాంగ్ విత్ టెస్ట్ సిరీస్ కూడా మీకు ఉండబోతుంది సో అందుకే ఈ అద్భుతమైన ఆఫర్స్ అనేవి మీకు రావాలి అనుకుంటే త్వరగా మీరు ఫోన్ నంబర్ కాంటాక్ట్ అయ్యి జాయిన్ అయ్యి క్లాసెస్ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా మీరు ఏ క్లాసెస్ కూడా మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి సో దట్ డెఫినెట్లీ సక్సెస్ అనేది మీది అవుతుంది ఓకేనా సో వెల్కమ్ టు గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ సెక్షన్ LTX క్లాసెస్ ఈ రోజు ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసరికి మనకి సేవ్ ది ఎలిఫెంట్ అనేది ఒక ప్రోగ్రామ్ అన్నమాట ఎందుకోసం రీసెంట్ గా April 16th నాడు గ్లోబ్లోని ప్రతి కంట్రీ కూడాను April 16th నాడు ఈ సేవ్ ద ఎలిఫెంట్ డే అనేది క్యాంపెయిన్ అనేది లాంచ్ చేశారనమాట క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేశారు ఎందుకు ఎలిఫెంట్ ఏదైతే ఈ స్పీషీస్ ఏదైతే ఉందో ఆ స్పీషీస్ని గ్లోబల్ వరల్డ్ వైడ్ ఏంటి అంటే కన్జర్వ్ చేయడానికి అండ్ ప్రజల్లోని అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడానికి ఎలిఫెంట్ తాలూకా ఇంపార్టెన్స్ కానీ దాని ఇంపార్టెన్స్ టు ద ఎన్వైర్న్మెంట్ కానీ ఇవంతా కూడాను తెలియజేయడం కోసం అని చెప్పేసి ఇంటర్నేషనల్ వైడ్ క్యాంపెయిన్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగిందనమాట సో దీనివల్ల ఏంటి అంటే ఎలిఫెంట్స్ నెంబర్ అనేది రెడ్యూస్ అవ్వకుండా ఉండడానికి అండ్ ఏదైతే మన ఎన్వైర్న్మెంట్లోని ఆ బ్యాలెన్స్ సైకిల్ ఏదైతే ఉందో దాన్ని సస్టైన్ చేయడం కోసం అనమాట అయితే 2023కి గాను థీమ్ ఏంటి అంటే సేఫ్ గార్డింగ్ ది ఎలిఫెంట్ హ్యాబిటాట్స్ అంటే అవి ఉండే ప్లేసెస్ని హ్యాబిటాట్స్ అంటారనమాట ఫర్ ఏ సస్టైనబుల్ టుమారో రేపు అనేది మనకి ఉండాలి అంటే ఈరోజు ఎలిఫెంట్ హ్యాబిటాట్స్ని కాపాడాలి అనే థీమ్ తోటి ఈ ఇయర్ థీమ్ తోటి చేయడం అనేది జరిగిందనమాట అయితే ఇది ఎందుకు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే లైక్ April 16th నాడు 2012లోని ఆఫ్రికాలోని కెన్యాలోనమాట ఆఫ్రికా కాంటినెంట్లోని కెన్యా అనే కంట్రీలోని ఏంటి అంటే అక్కడ NGO ఆర్గనైజేషన్ ఏంటి అంటే ఆఫ్రికా మొత్తంలోని కూడాను ఎలిఫెంట్స్ తాలూకా ఇంపార్టెన్స్ తోటి ఓకే ఎలిఫెంట్స్ తాలూకా ఇంపార్టెన్స్ థీమ్ తోటి క్యాంపెయిన్ అనేది లాంచ్ చేశారనమాట దానికి రిమెంబరెన్స్గా ఈ April 16th నాడు 2013 నుండి ఎవ్రీ ఇయర్ కూడా సేవ్ ది ఎలిఫెంట్ అనే పేరు మీద గ్లోబల్లోని వరల్డ్ వైడ్ ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి లాంచ్ చేస్తున్నారనమాట అయితే దీనికి రిలేటెడ్ మనం కొన్ని తెలుసుకోవాల్సినవి మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాల్సినవి కొన్ని ఇంపార్టెంట్ అనమాట అయితే ఇండియాలోకి వచ్చేసరికి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఇండియా రిలేటెడ్ నేను చెప్తున్నాను ఇక్కడ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనే పేరు మీద ఎలిఫెంట్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ అనేది ఇండియాలోని మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు క్యారీ అవుట్ చేస్తున్నారనమాట అయితే మనకు వచ్చేసరికి యాజ్ ఆఫ్ 2017 నంబర్స్ పరంగా ఇండియాలోని ఆల్మోస్ట్ 27,000 ఎలిఫెంట్స్ అనేవి లొకేట్ అయి ఉన్నాయి అండ్ దాంట్లోని హయ్యెస్ట్ వచ్చేసరికి కర్ణాటక హయ్యెస్ట్ ఇట్ హ్యాస్ ఆల్మోస్ట్ 6,049 ఇది యాజ్ ఆఫ్ 2017 స్టాటిస్టిక్స్ ప్రకారం నెక్స్ట్ వచ్చేసరికి అస్సాంలోని 5,719 అండ్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి కేరళ 3,054 నంబర్ సో ఇలా 1-2-3 ప్లేసెస్ అనేవి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే గ్లోబల్లోని ఎలిఫెంట్స్ అనేవి 2 కేటగిరీస్ కింద కేటగరైజ్ చేయడం జరిగింది. ఒకటి ఏషియన్ ఎలిఫెంట్స్, ఇంకొకటి ఆఫ్రికన్ ఎలిఫెంట్స్. ఏషియన్ ఎలిఫెంట్స్ అనేవి అగైన్ 3 కేటగిరీస్. ఏంటేంటి, ఒకటి ఇండియన్ కేటగిరీ, ఇంకొకటి సుమాత్రాన్ కేటగిరీ, ఇంకొకటి శ్రీలంకన్ కేటగిరీ. అలాగే ఆఫ్రికాలోని వచ్చేసరికి మనకేంటి అంటే సవన్నా ఎలిఫెంట్ కేటగిరీ, ఫారెస్ట్ ఎలిఫెంట్ కేటగిరీ. అయితే ఈ ఏషియన్ ఎలిఫెంట్ ఏదైతే ఉందో IUCN స్టేటస్ ప్రకారంగా ఇది ఎండేంజర్డ్. ఓకే, అండ్ ఇవి వచ్చేసరికి ఆఫ్రికాలోని ఫారెస్ట్ ఎలిఫెంట్ వచ్చేసరికి క్రిటికల్లీ ఎండేంజర్డ్, ఇది వచ్చేసరికి ఎండేంజర్డ్ కేటగిరీ. ఓకేనా. అండ్ ఇండియాలోని వచ్చేసరికి మనకి వరల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972 పరంగా దీనికి Schedule 1లో పెట్టడం అనేది జరిగింది. అండ్ సైట్స్ పరంగా ఓకే ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్ అనే కంప్లీట్లీ బ్యాన్ అనమాట, Appendix 1 కేటగిరీ. వేరాజ్ ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ వచ్చేసరికి సైట్స్ పరంగా Appendix 2 కేటగిరీలో ఉందన్నమాట. సో దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు ఎలిఫెంట్ రిలేటెడ్ స్టాటిస్టిక్స్ అనమాట. మనకు ఎగ్జామ్లో ఏవైతే పనికొస్తాయో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు పెట్టడం అనేది జరిగింది. సో ఐ థింక్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను, అందుకే ఆర్టికల్ కూడా నేను చూస్ చేసుకోవడం జరిగింది. మనకి ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి రీసెంట్గా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ వాళ్ళు ఇండియాలోని CMs తాలూకా ఎకానమీ లెవెల్స్ గురించి రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎకానమీ లెవెల్స్ అంటే ఏంటి, వాళ్ళ తాలూకా అసెట్స్ వాల్యూస్ ఎవరికి ఎక్కువ ఉంది ఎవరికి తక్కువ ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ ఇండియాలోని టోటల్ 30 CMs కల్లా 29 CMs అనేవాళ్ళు ఇండియాలోని మిలియనీర్స్ అనమాట. అంటే 90% అనమాట, more than 90%. అయితే హైయెస్ట్ వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ హయ్యెస్ట్ ఆస్తులు అనమాట. ఎంత ఉన్నాయి ఇతనికి ఆస్తులు? 510 కోట్లు. సి ది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తాలూకా రిపోర్ట్. అంటే ఇది ఇంకా లీగలైజ్ కానిది ఎంత ఉందో ఆలోచించుకోండి. అండ్ నెక్స్ట్ సెకండ్ లెవెల్కి వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్, అతనికి ఆల్మోస్ట్ 163 crores. అండ్ నెక్స్ట్ థర్డ్ కేటగిరీ వచ్చేసరికి ఒడిషా అనమాట. ఒడిషా CM నవీన్ పట్నాయక్ గారికి 63 కోట్లు. వీళ్ళు హయ్యెస్ట్. లోవెస్ట్లోకి వచ్చేసరికి ద లీస్ట్ ఎవరు అంటే వెస్ట్ బెంగాల్ తాలూకా చీఫ్ మినిస్టర్ అయిన మమతా బెనర్జీ గారికి ఎంత ఉందంట? 15 లక్షలు. ఓకే. నెక్స్ట్ కేరళ CM అయిన పినరాయి విజయన్ గారికి, ఇతనికి 1.2 crores. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హర్యానా తాలూకా చీఫ్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖత్తర్, ఇతనికి ఎంత ఉంది? 1.3 crores అంట. ఇలాగ ఈ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట అకార్డింగ్ టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. దీనివల్ల ఏంటి అంటే ఎవరికి ఎంత ఉంది ఎట్సెట్రా ఇదంతా కూడా తెలియడం జరిగింది. అండ్ బోత్ బీహార్ చీఫ్ మినిస్టర్కి అండ్ న్యూఢిల్లీ చీఫ్ మినిస్టర్కి, అంటే మన ఆమ్ పార్టీ లీడర్ ఎవరు మనకి అరవింద్ కేజ్రీవాల్కి, ఇద్దరికి కూడా 3 కోట్లు ఉన్నాయంట. ఓకేనా. సో దిస్ ఈస్ ద రిపోర్ట్ రీసెంట్లీ రిలీజ్డ్ బై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ ఏదైతే ఉందో అది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనమాట. సో ఇది యాక్చువల్లీ డెమోక్రటిక్ రిలేటెడ్ అండ్ డెమోక్రటిక్ పార్టీస్ రిలేటెడ్ ఎప్పటికప్పుడు ప్రజల్లోని డెమోక్రసీ రిలేటెడ్ అవేర్నెస్ తీసుకురావడానికి అని చెప్పేసి రిపోర్ట్స్ అనేవి ఇస్తూ ఉంటుందన్నమాట. సో రీసెంట్గా ఇది మన కరెంట్ అంటే ఇండియాలోని ఉన్న CMs తాలూకా అసెట్స్ వాల్యూస్ మీద ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ దిస్ ఈస్ ద మేజర్ రిపోర్ట్. మరి డెఫినెట్లీ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇది ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. అఫ్ కోర్స్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్కి హయ్యెస్ట్ ఆస్తులు ఉన్నాయి కాబట్టి మేబీ ఐ డోంట్ థింక్ సో, బట్ అట్లీస్ట్ యూ షుడ్ నో రిగార్డింగ్ దిస్. ఓకే. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి రీసెంట్గా వారణాసి అంటే ఎక్కడ? ఉత్తరప్రదేశ్ కాశీ అనమాట. వారణాసిలోని మ్యాథ్స్ G20 तालूका मैथ्स मीटिंग अनेदी अयिंदन्नमाट एप्रिल 17 నుండి ఏప్రిల్ 19 వరకు। అయితే मैथ्स फुल फॉर्म ఏంటి మేడం? మీటింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ చీఫ్ సైంటిస్ట్, అగ్రికల్చరల్ రిలేటెడ్ చీఫ్ సైంటిస్ట్ తాలూకా G20 అంటే గ్రూప్ ఆఫ్ 20 యూరోపియన్ యూనియన్ ప్లస్ రిమైనింగ్ ఏషియాలోని అండ్ కొన్ని యూరోపియన్ కంట్రీస్ అమెరికన్ కంట్రీస్ అన్నీ కలిపి ఉన్న ఆర్గనైజేషనే G19 ప్లస్ యూరోపియన్ యూనియనే G20 కంట్రీస్ అనమాట। ఈ G20 తాలూకా మ్యాథ్స్ మీటింగ్ అనేది వారణాసిలోని అంటే అగ్రికల్చరల్ చీఫ్ సైంటిస్ట్ తాలూకా మీటింగ్ అనేది ఇండియాలోనే జరిగిందనమాట। ఈ మీటింగ్ తాలూకా థీమ్ ఏంటి? ఎస్పెషల్లీ ఇయర్ G20 మెంబర్షిప్ అంటే G20 చైర్ అనేది ఎవరిది? ఈసారి ఇండియాది। సో ఇండియా తాలూకా మెయిన్ ఏంటి? వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్. ఎర్త్ అంతా కూడా ఒకటే అండ్ అందరం కూడా ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళం అండ్ అందరికీ ఒకటే కామన్ ఫ్యూచర్ అనే థీమ్ తోటి ఈ ఇయర్ G20 మీటింగ్స్ అనేది ఇండియా కండక్ట్ చేస్తుంది। అయితే ఈ మ్యాథ్స్ మీటింగ్ అనేది వారణాసిలో అయిందనమాట। థీమ్ వచ్చేసరికి ఏంటి అంటే సస్టైనబుల్ అగ్రికల్చర్, అన్నీ కూడా సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటే రిలేటెడ్ టు సస్టైనబుల్ టుమారో ఇందాకే మనం చూసాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలిఫెంట్స్ని కాపాడడం అనేది అండ్ ఇప్పుడు అగ్రికల్చర్ రిలేటెడ్ కూడా సస్టైనబుల్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సిస్టమ్స్, సస్టైనబుల్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సిస్టమ్స్ ఫర్ హెల్దీ పీపుల్ అండ్ ప్లానెట్, ఫర్ హెల్దీ పీపుల్ అండ్ ప్లానెట్ అనే పేరు మీద అనే థీమ్ మీద యాక్చువల్లీ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది। సో దీని ద్వారా ఏంటి అంటే అగ్రికల్చరల్ చీఫ్ సైంటిస్ట్ అనేవాళ్ళు ఏ విధంగా ఆర్గానిక్ అంటే ఈ పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ లాంటివి తగ్గించి ఆర్గానిక్ వేస్లోని ట్రెడిషనల్ వేస్లోని ఫుడ్ అనేది అగ్రికల్చర్ అనేది చేస్తూ మన ల్యాండ్ తాలూకా సారాన్ని కానీ లేకపోతే ఎన్వైర్న్మెంట్ తాలూకా ఆ క్వాలిటీని సస్టైనబుల్గా మెయింటైన్ చేస్తూ పీపుల్ని ఇంకా ప్లానెట్ హెల్దీగా ఉండడం కోసం అని చెప్పేసి ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగిందనమాట। సో దీని ద్వారా టోటల్ సెక్యూర్ చేయాలంటే ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అనేది ఏదైతే ఉందో ఆ ఫుడ్ అండ్ న్యూట్రిషన్, ఫుడ్ అనేది పాపులేషన్ గ్రో అవుతున్నా సరే వాళ్ళందరికీ కూడాను సరిపడా ఫుడ్ అనేది ఉండాలి అండ్ న్యూట్రిషన్ అదేవిధంగా న్యూట్రిషన్ అనేది కూడా బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఉండడం కోసం అని చెప్పేసి ఈ పర్టిక్యులర్ థీమ్ తోటి రన్ చేయడం జరిగింది। అండ్ దీంట్లోని మహారిషి ఇనిషియేటివ్ స్టార్ట్ చేయడం జరిగింది మహారిషి। సో ఇఫ్ అట్ ఆల్ మీకు డైరెక్ట్గా అడిగారు అనుకోండి మహారిషి ఇనిషియేటివ్ రిలేటెడ్ టు అంటే ఇదేదో ఋషుల గురించి గట్ట కాదు, దిస్ ఈజ్ ఫర్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ మిల్లెట్స్. ఎందుకంటే ఎస్పెషల్లీ 2023 ఏదైతే ఉందో ఇది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. ఇది ఇండియా తాలూకా ఫోర్స్ మీద ఇండియా తాలూకా ప్రెషర్ మీద యాక్చువల్లీ యునైటెడ్ నేషన్ 2023ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ కింద కండక్ట్ చేయడం అనేది జరిగిందనమాట। సో దీని ఫుల్ ఫామ్ వచ్చేసరికి మిల్లెట్స్ అండ్ అదర్ ఏన్షియంట్ గ్రెయిన్స్, సి మిల్లెట్స్ తాలూకా మెన్షనింగ్ అనేది కాళిదాస అభిజ్ఞాన శాకుంతలంలో కానీ లేదంటే కౌటిల్య తాలూకా అర్థశాస్త్రాల్లోనూ కానీ ఇలాంటి వాటిల్లో కూడా మెన్షనింగ్ అనేది ఉంది. అప్పటి కాలంలోని మిల్లెట్స్ అనేవాళ్ళు తినేవి అండ్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ అనేది ఉండేదని కూడా మనకు మెన్షనింగ్ ఉందన్నమాట. అండ్ అదర్ ఏన్షియంట్ గెయిన్స్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇనిషియేటివ్, సో ఇది దీని ఫుల్ ఫామ్ అనమాట। లిటరల్గా చెప్పాలంటే మీకు ఆప్షన్స్లో అడుగుతారు కాబట్టి దిస్ ఈజ్ రిగార్డింగ్ ద మిల్లెట్స్ కన్జర్వేషన్ అండ్ మిల్లెట్స్ అనేవి ఇండియన్ ఫుడ్ సిస్టంలో కానీ ప్రజల తాలూకా ఫుడ్ సిస్టంలోని ఇంటిగ్రేట్ చేయడం కోసం ఈ మహర్షి ఇనిషియేటివ్ అనేది కూడా ఈ మ్యాథ్స్లోని స్టార్ట్ చేశారనమాట। ఓకేనా? సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి రీసెంట్గా ఏంటి అంటే ప్రైమ్ మినిస్టర్ అస్సాంకి ఒక 4-day విజిట్ అనేది చేయడం జరిగింది. దాంట్లో గాను ఫేమస్ మీథేన్ ప్లాంట్ అండ్ అలానే అక్కడ కొన్ని బ్రిడ్జెస్ అనేవి కూడా ఇనాగరేట్ చేయడం, వర్చువల్గా కొన్ని ఇనాగరేట్ చేయడం అనేది జరిగిందనమాట. ఏదైతే ఈ మెథనాల్ ప్లాంట్, దిస్ ఇస్ మెథనాల్ ప్లాంట్ అనమాట, అంటే క్లీన్ ఎనర్జీ కోసం ఈ మెథనాల్ ప్లాంట్ అనేది మనకి వెరీ ఇంపార్టెంట్. ఇవి చాలా హ్యూజ్ ప్రాజెక్ట్స్ అనమాట. అయితే రైల్వే ప్రాజెక్ట్స్ అనేవి రైల్వే ప్రాజెక్ట్స్ అనేవి కొన్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగిందనమాట. ధూప్ ధారా ప్లేస్లోని అండ్ అలానే కొన్ని ఎలక్ట్రిఫికేషన్ అనేది కూడా చేయడం జరిగింది. అది ఎలా అంటే గువాహటి ఏరియాలోని క్యాపిటల్ ఆఫ్ అస్సాం. సో ఈ ప్రాజెక్ట్స్కి గాను ఆల్మోస్ట్ 7,300 crores అవుతుంది. అండ్ అలానే మెథనాల్ ప్లాంట్ ఏదైతే ఉందో అది మనకి వెరీ ఇంపార్టెంట్. వర్చువల్గా దీన్ని ఇనాగరల్ చేయడం అనేది జరిగింది. ఈ మెథనాల్ ప్లాంట్ అనేది అస్సాం గవర్నమెంట్ తాలూకాది 51% అండ్ ఇండియా ఆయిల్ లిమిటెడ్ ది 49% తోటి టోటల్ ఈ ప్లాంట్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారనమాట. దీనికోసం టోటల్ 1,709 crores ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది. ఇది ఒకవేళ ప్రొడ్యూస్ చేసేస్తారు, దీన్ని 5 years లోపల కట్టాలి అనుకుంటున్నారనమాట. ఒకవేళ కట్టేస్తే డైలీ 500 tons పర్ డే మెథనాల్ అనేది రిలీజ్ చేస్తుందనమాట. సో దాట్ ఇది అస్సాంలోని యూజ్ చేసుకోవడానికి అండ్ మిగతా స్టేట్స్ వాళ్ళకి కూడాను దీని ద్వారా ఏంటి అంటే ఎక్స్పోర్ట్ అనేది చేయడం కూడా. మెథనాల్, ఎథనాల్ ఏవైతే ఉన్నాయో వీటిల్ని మనం బయోఫ్యూయల్స్ అంటాం. ఈ బయోఫ్యూయల్స్ ద్వారా మనకి ఏంటి అంటే క్లీన్ ఎనర్జీ, ఇండియా తాలూకా ఏదైతే క్రూడ్ పెట్రోల్, డీజిల్ ఇలాంటి అవసరాలు ఏవైతే ఇంపోర్ట్స్ ద్వారా మనం ఫుల్ఫిల్ చేస్తున్నామో వాటిల్ని మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ అలానే మన ఇంపోర్ట్స్ కూడా మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఏంటి అంటే ఒక డ్రాస్టిక్ చేంజ్ అనేది మెథనాల్ ప్లాంట్ ద్వారా తీసుకురావాలి, ట్రాన్స్పోర్టేషన్లో కానీ ఆర్ ఎనర్జీ యూసేజ్లో తీసుకురావాలని మెథనాల్ ప్లాంట్ని ఇండియా ఆయిల్ లిమిటెడ్ సపోర్ట్ తోటి ఏంటి అంటే అస్సాం గవర్నమెంట్ కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇఫ్ అట్ ఆల్ ఇది ఇంప్లిమెంట్ అయిపోయింది అంటే రోజుకి 500 tons పర్ లిమిటెడ్ అనమాట, పర్ డే. సో దీని ద్వారా ఏంటంటే టోటల్ స్టేట్ తాలూకా ఎనర్జీ నెసెసిటీ అంతా కూడా ఫుల్ఫిల్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా ఒక బిగ్ ప్రాజెక్ట్స్ అనేవి రీసెంట్గా మోడీ గారు స్టార్ట్ చేయడం అనేది జరిగింది అస్సాంలోనమాట. సో ఈ మెథనాల్ రిలేటెడ్ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే, రీసెంట్గా మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ కె చంద్రశేఖర్ రావు గారు ఇండియాలోనే హైయెస్ట్ స్టాట్యూ అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాట్యూని April 14th నాడు అనమాట, ఇతని బర్త్ యానివర్సరీ రోజు అంటే స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో డ్రోన్స్ తోటి మొత్తం ఫ్లవర్స్ అండ్ ఎట్సెట్రా వాటన్నిటితోటి చాలా గ్రాండ్ సెరమనీ తోటి ఏంటి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాట్యూని ఇండియాలోనే హైయెస్ట్ స్టాట్యూ అనమాట తెలంగాణ చీఫ్ మినిస్టర్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దీన్ని ఎక్కడ కట్టించారు? హుస్సేన్ సాగర్ లేక్. సో ఇఫ్ అట్ ఆల్ క్వశ్చన్ కమ్స్, హుస్సేన్ సాగర్ లేక్ రీసెంట్లీ seen in the news, located in ఎక్కడ? హైదరాబాద్లోని 132 బర్త్ యానివర్సరీ కారణంగా దీన్ని ఇనాగరేట్ చేయడం అనేది జరిగిందనమాట. ఇది టోటల్ 125 feet అనమాట హైట్ వచ్చేసరికి. ఇది వచ్చేసరికి బ్రాంజ్ తోటి దీన్ని కట్టించడం అనేది జరిగింది. సో మనకి కాన్స్టిట్యూషన్కి కాంట్రిబ్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన అంటే ఈ డ్రాఫ్ట్ ప్రిపరేషన్ కానీ కాన్స్టిట్యూషన్ది, అండ్ తర్వాత ఈ ఫండమెంటల్ రైట్స్ గురించి కానీ, ఎస్సీస్ అండ్ ఎస్టీస్ వాళ్ళకి ఫ్రీడమ్ గురించి కానీ వీటన్నిటికీ అతని తాలూకా కాంట్రిబ్యూషన్ తోటి దీన్ని డిప్లాయ్ చేయడం అనేది జరిగిందనమాట. దీనికి స్పెషల్ గెస్ట్ కింద ఇతని మనవడు అయిన ప్రకాష్ అంబేద్కర్ గారిని, ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మనవడు అనమాట, డాక్టర్ ప్రకాష్ అంబేద్కర్ గారిని స్పెషల్ గెస్ట్ కింద పిలవడం అనేది జరిగింది. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ రిగార్డింగ్ దిస్ కేసీఆర్ అండ్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్ అనమాట. సో దీనికి గాను టోటల్ హైదరాబాద్లో ఉన్న అండ్ తెలంగాణలో ఉన్న బస్సెస్ని డిప్లాయ్ చేయడం కానీ ఆల్మోస్ట్ టోటల్ 19 districts నుండి కూడాను ఆల్మోస్ట్ 17,000 ఇండివిజువల్స్ వస్తారు అనే దాంతో అంత భారీ ఎత్తున మొత్తం అంతా కూడా చేయడం అనేది జరిగింది. సో డెఫినెట్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి తాలూకా కాంట్రిబ్యూషన్ అనేది డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్, డ్రాఫ్ట్ ప్రిపరేషన్ తాలూకా చైర్మన్ అనమాట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో దట్ యూ నీడ్ టు రిమెంబర్. అండ్ హీఈస్ ద మెయిన్ ఫాదర్ ఆఫ్ మెయిన్ ఏంటి అంటే మన కాన్స్టిట్యూషన్కి ఒక గ్రాండ్ ఫాదర్ టైప్ అనమాట. మెయిన్ బేసికలీ ఒక రఫ్ అవుట్ డ్రాఫ్ట్ అనేది ఇచ్చింది ఇతనే, కాబట్టి ఆల్మోస్ట్ 6 months లోపల ఇతను ఒక డ్రాఫ్ట్ ఇచ్చేసి చేస్తారనమాట. టోటల్ 2 years 12 months అనేది పట్టింది మొత్తం ప్రిపేర్ చేయడానికి. కాకపోతే ఇతను 6 monthsలో డ్రాఫ్ట్ అనేది ఇచ్చేసారు. ఆ తర్వాత డిస్కషన్కి అంత టైం అనేది పట్టిందనమాట. సో దిస్ ఈస్ ద గ్రేట్నెస్ లెవెల్స్ ఆఫ్ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ టుడే. మనం రేపు ఇంకొన్ని ఆర్టికల్స్ అనేవి చూద్దాం. సో మీన్ వైల్ మనం ఏంటి అంటే దీని రిలేటెడ్ నేను ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేస్తాను, దాని ఆన్సర్ అనేవి మీరు నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తారు. సో దట్ ఏంటి అంటే మీకు ఆర్టికల్స్ అనేవి చెప్తున్న డైలీ ఎన్ని గుర్తుంటున్నాయి, ఎంతవరకు మీరు మెమరైజ్ చేసుకోగలుగుతున్నారు అనేది నాకు అర్థమవుతుంది, అట్ ద సేమ్ టైం మీకు కూడా అర్థమవుతుంది. సో దానికంటే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఇప్పుడు గ్రూప్ 2 ప్రిపరేషన్ తెలుగు మీడియంలోని మన శ్రీకాకుళంలోని ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇప్పుడు శ్రీకాకుళం అండ్ నియర్ బై ఏరియాస్ గ్రూప్ 2 ప్రిపరేషన్ చేస్తున్నారో మీకు అందరికీ కూడా ఇదొక అద్భుతమైన ఆపర్చునిటీ అనమాట. సో మీరు మన సివిల్స్ ఫ్యాకల్టీ చేత బోధన చేయబడుతుంది అనమాట. సో మీకు ఒథెంటిక్ సోర్స్ అనేది, ఒథెంటిక్ క్లాసెస్ అనేవి ఇక్కడ ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీకు ప్రొవైడ్ చేయబోతున్నారనమాట. ఇదంతా కూడా కేవలం మీకు 18,000 రూపాయలకే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా నెలకి 5,000 రూపాయలు చొప్పున మీరు పే చేసుకుంటే కూడా దీన్ని క్లియర్ చేయొచ్చు. కొత్త బ్యాచెస్ అనేవి కూడా స్టార్ట్ అవుతున్నాయి అనమాట. సో ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే మీకు ఇక్కడ క్లాసెస్ అనేవి లైఫ్ టైం వ్యాలిడిటీతో రాబోతున్నాయి. లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే అర్థం ఏంటి? మీకు ఎగ్జామ్ క్లియర్ చేసేంత వరకు APPSC గ్రూప్ 2 అనేది LTX క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుందన్నమాట. దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఆర్ 9491421735 ఈ రెండిట్లో ఏదో ఒక నెంబర్కి కాల్ చేయండి. మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి, ఓకేనా? అండ్ ఇంకొక బ్లాక్ బస్టర్ ఆఫర్, ఎవరైతే గ్రూప్స్ ఇంకా APPSC UPSC ప్రిపేర్ అవుతున్నారో మనకేంటి అంటే UPSC కోసం అని చెప్పేసి బ్లాక్ బస్టర్ ఆఫర్ అనేది కరెంట్ అఫైర్స్ కోర్స్ మీద రన్ అవుతుందనమాట. మీకు ఈ కోర్స్ అనేది ఫ్లాట్ 50% ఆఫ్లోని ఇప్పుడు ఇస్తున్నారు. ఎందుకంటే ఎగ్జామ్స్ అనేవి నియర్ బై అవుతున్నాయి కాబట్టి కరెంట్ అఫైర్స్ మీకు కాంప్రహెన్సివ్గా కవర్ అవడం కోసం అని చెప్పేసి చాలా మీకు అఫోర్డబుల్ ప్రైసెస్లోని తీసుకురావాలి అని చెప్పేసి ఫ్లాట్ 50% ఆఫ్కి ఇస్తున్నారు. యూజువల్లీ 6,000 రూపీస్ వర్త్ కోర్స్ మీకు కేవలం 3,000 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఈ ఆఫర్ అనేది మీకు కేవలం 30th ఏప్రిల్ వరకు మాత్రమే. దీంట్లోని మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇది UPSC కాంప్రహెన్సివ్గా కరెంట్ అఫైర్స్ కవర్ అయిపోతున్నాయి. ద హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, డౌన్ టు అర్త్, PIB, యోజన, కురుక్షేత్ర లాంటి మ్యాగజైన్స్ అనేవి కూడా మీకు దీంట్లో కవర్ అవుతాయి అనమాట. సో ఎవరైతే త్వరగా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో నాట్ జస్ట్ UPSC ఆస్పిరెంట్స్, APPSC అయినా TSPSC ఆస్పిరెంట్స్ కైనా కరెంట్ అఫైర్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. చాలా మంచి ఆఫర్ అనేది రన్ అవుతుంది ప్రజెంట్. సో ఎవరైతే కరెంట్ అఫైర్స్ని కాంప్రహెన్సివ్గా కవర్ చేయాలనుకుంటున్నారో దిస్ ఈస్ ద బెస్ట్ టైం అనమాట. త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఆల్రెడీ మన యోజన, కురుక్షేత్ర క్లాసెస్ అనేవి నేనే టీచ్ చేస్తున్నాను. సో మీరైనా సరే ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. సో క్వశ్చన్ అనేది చూద్దాం. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ regarding Asian elephant. According to IUCN status, Asian elephant categorized into endangered category. This is endangered category according to IUCN, International Union for Conservation of the Nature. In India, according to 2017 statistics, Karnataka has highest number of Asian elephants. Which of the following are true? Edi true ani adugutunnaru anamata. A, 1 only, B, 2 only, C, both, D, none. మీరు ఒకవేళ ఆర్టికల్ అనేది చాలా జాగ్రత్తగా వింటే చాలా సింపుల్గా దీన్ని ఆన్సర్ చేయగలరు. సో గుర్తుపెట్టుకోండి, మనకి ఏదైనా ఒక ఆర్టికల్ వచ్చిందంటే దాన్ని అన్ని కాంటెక్స్ట్లోనే మనం చదవాలి. సేవ్ ద ఎలిఫెంట్ వచ్చింది కదా అని అదంటే ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు అనేదే కాదు, ఇంకా ఇండియాలోని స్టాటిస్టిక్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉండింది. సో ఐ హోప్ దీంతో మీకు క్లియర్ అవుతుంది అని చెప్పేసి కింద కామెంట్ బాక్స్లోని ఆన్సర్ అనేది మెన్షన్ చేయండి. టుమారో వి షల్ సీ వాట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనేది. అండ్ ఎవరైతే డైలీ తప్పకుండా ఆన్సర్స్ అనేవి కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నా అప్రిసియేషన్స్. అండ్ డెఫినెట్లీ రిమెంబర్ దట్ మీరు డైలీ ఇలా క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయడం వల్ల మీకు ఏంటి అంటే ఎగ్జామ్లో డెఫినెట్లీ దాని తాలూకా ఇంపాక్ట్ అనేది మీకు ఉంటుంది. రిమెంబర్ దట్ ఈ రోజు నేను చెప్పింది అది మీకు గుర్తుంటుంది. రేపు ఫ్యూచర్లో మీకు గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ మీకు అపేర్ అయినప్పుడు మీరు ఆన్సర్ చేసినప్పుడు డెఫినెట్గా నా పేరు అనేది మీకు గుర్తొస్తుంది. ఐ కెన్ బెట్ ఆన్ దట్. సో అందుకే డెఫినెట్లీ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. మీకు ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు LTX క్లాసెస్ ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్. ప్లీజ్ మీరు లైక్ అండ్ కామెంట్ అనేది చేయడం వల్ల మాకు ఇంకొంచెం మోటివేషన్ అనేది వస్తుంది. ఇంకా బెటర్ ఆర్టికల్స్, ఇంకా మోర్ ఆర్టికల్స్ అనేవి ఇంకా బెటర్ వేలో తీసుకురావడానికి ఐ విల్ ట్రై మోర్ అండ్ మోర్. ఎందుకంటే ఎగ్జామ్స్ అనేవి దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఇంకా నా నుండి మీకు ఇనిషియేటివ్స్ కావాలి అంటే ప్లీజ్ show me your support through likes and comments. Okay na? So have a good day students. Take care. All the very best for your preparation. And don't worry, success will be yours.